అందరికీ నమస్కారం వెల్కమ్ టు చనా క్రియేటివ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీకు దారము సూది లేకుండా నవరాత్రుల సందర్భంగా పూలను ఎలా పూలమాల చేయాలి మరియు వాకిలి తోరణం ఎలా కట్టాలి అని చూపిస్తున్నాను మనం ఎప్పుడూ మామిడాకులతో తోరణాలు కడుతూ ఉంటామో మీకు ఒకవేళ మామిడాకులు దొరక్కపోతే మరియు మీకు బయటికి వెళ్ళడానికి వీలు కాకపోతే మన ఇంట్లో టెర్రస్ పైన కానివ్వండి మనం కుంపట్లో పెంచుకునేటువంటి మాస్పత్రి ఆకులు చాలా వెడల్పుగా ఉంటాయి కదా వాటితో కూడా మనము తోరణం తోరణంలాగా కట్టుకోవచ్చు మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారా దయచేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అందించేటువంటి న్యూ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తుంటాయి ఎవరైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటారో దయచేసి లైక్స్ కామెంట్స్ మీరు నాకు ఇచ్చేటువంటి ఎంకరేజ్మెంట్ నేను ఇలా బైండింగ్ వేర్ తీసుకొని ఈ పూలను నేను కుడుతున్నానండి ఫస్ట్ బైండింగ్ వేర్ని ఫస్ట్ కసింత ఇట్లా మనం చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం కుచ్చినటువంటి పూలు కిందికి పడిపోకుండా జస్ట్ నాట్ లాగా వేయాలన్నట్టు స్క్రూడ్రైవర్తో అయినా వేయచ్చు లేదంటే చేత్తో మనకి హ్యాండ్ ట్విస్ట్ కూడా ఈజీగా అయిపోతుందండి ఇదంతా హార్డ్ లేదు బైండింగ్ వేరు ఎందుకంటే నేను ఈ పూలకు తగ్గట్టు నేను ఆ సన్నం వైర్ తీసుకున్నాను ఇలా ఈ సన్నం వైర్ తీసుకున్నాను ఇలా తీసుకున్నటువంటి వైర్ని ఇలా ఒక్కొక్క పువ్వుని నేను కుచ్చేస్తున్నానండి వాకిలి తోరణం కట్టడానికి నేను మాసుపత్రి ఆకులు తీసుకున్నాను ఇలా తీసుకున్న ఆకులని నేను సైజుల వారీగా పెట్టుకున్నానండి ఇలా సైజుల వారీగా పక్కన పెట్టుకున్నాం కదండి ఒకటి ఒకటి చిన్నది ఫస్ట్ పెద్దదాన్ని కింద పెట్టేసి పైన చిన్నదానికి పెట్టేసి ఇలా నేను అన్నీ అరేంజ్ చేసుకున్నానండి మనకి తోరణానికి వాకిలికి ఎంత కావాలంటే అంత ఇలా తీసుకున్నటువంటి బైండింగ్ వైర్ని నేను వాకిలికి మనం తగిలించడానికి హుక్ లాగా తయారు చేసుకుంటున్నాను ఇలా అంతే చేత్తోనే ట్విస్ట్ అయిపోతుంది ఈజీగా ఇలా ఎంత కావాలంటే అంతా మనం మెజర్ తీసుకొని ఇలా ఒక్కొక్క లీఫ్ నేనా పెట్టుకోవచ్చు లేదా నేను రెండు లీఫ్లు పెట్టేస్తున్నాను ఈజీగా వెళ్ళిపోతుంది చాలా లేతగా ఉన్నాయి కూడాను ఆకులు ఇలా ఇలా చేసినటువంటి వాటికి లాస్ట్లో నాట్ వేసేసాను చూడండి ఇలా లాస్ట్కి కూడా హుక్ వేసేసాను ఇలా ఎక్స్ట్రా ఏవైతే కాడలు ఉన్నాయో వాటిని అంతా నీట్గా కట్ చేసుకుంటున్నాను ఈక్వల్గా అయిపోతాయి కాబట్టి చూడండి ఇలా మనకి వాకిలి తోరణం రెడీ అయిపోయింది ఈ ఎక్స్ట్రా ఉన్న వాటి అన్నిటినీ ఆల్రెడీ నేను కట్ చేసేసుకున్నాను కదా ఇక్కడ చూడండి దీన్ని మనము పూలమాల లాగా మాలలాగా కూడా వేసుకోవచ్చు వాకిలి తోరణం లాగా కూడా వాడుకోవచ్చు ఇది పూలమాల లాగా నేను మీకు బెండ్ చేసి చూపిస్తున్నాను పూలమాల ఒక డిజైన్ అయిపోయిందండి తర్వాత దీన్నే మనము స్ట్రైట్గా వేసేస్తే ఇలా వాకిలి తోరణము అయిపోతుంది ఇంతే అండి వాకిలి తోరణం మరియు పూలమాలను సూది లేకుండా దారం లేకుండా మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా పూలను కూర్చి దేవుడికి మరియు వాకిలి తోరణం వేయవచ్చు నవరాత్రులలోనూ బాగా మనం డెకరేట్ చేసుకోవచ్చు అండి మరియు దసరా పండగ రానే వచ్చేసింది స్టే అట్ హోమ్ స్టే సేఫ్ మరికొత్త కాన్సెప్ట్తో మీ ముందు ఉంటుంది మీ ముందు ఉంటుంది చనా క్రియేటివ్స్ యూట్యూబ్ ఛానల్ Bye-bye.